హాయ్, వెల్కమ్ టు అహాయమి రుచి. నేను మీ జ్యోత్స్న. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మన అమ్మలు అమ్మమ్మలు తయారు చేసేటువంటి నువ్వుల లడ్డూలు. అసలు నువ్వుల వేడి స్వభావం ఉంటుంది అని చెప్పి చాలామంది అసలు నువ్వులను ఉపయోగించారు. కానీ నువ్వులలో ఉండేటువంటి ఉపయోగాలు తెలిస్తే అసలు తినకుండా ఉండలేము మనము. నువ్వులలో చాలా బోలెడని పోషక పదార్థాలు ఉన్నాయి. నువ్వులతో చేసిన వంటకాలు శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయి. నువ్వులలో ఐరన్, అమినో యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఇలా ఎన్నో పోషక పదార్థాలు అందులో ఉన్నాయి. ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత బాధపడేవారు తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్యను అధిగమించవచ్చు. అదేవిధంగా బీపీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, తర్వాత ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కానీ, ఎవరైనా కానీ నువ్వులను నిస్సంకోచంగా ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు హ్యాపీగా తినొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ హ్యాపీగా తినొచ్చు. ఇంకా ఎదిగే పిల్లలకైతే ఈ నువ్వులు చాలా మేలు చేస్తాయి. మరి అలాంటి రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి, మరి నువ్వుల లడ్డూలు ఎలా చేస్తావో చూసేద్దాం. నువ్వుల లడ్డూలు తయారు చేయడం కోసం ఇక్కడ చూడండి, నేను ఒక 500 గ్రాములు అంటే ఒక 1/2 కేజీ నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మీకు ఒకవేళ నల్ల నువ్వులు అవైలబుల్ అయితే అవి కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఒక 100 గ్రాములు వేరుశనగ విత్తనాలు తీసుకున్నాను, గ్రౌండ్ నట్ అండి. ఆ తర్వాత ఒక 100 గ్రాములు కొబ్బరి, మనం స్వీట్స్లోకి కొబ్బరి అయితే వాడతామో ఆ కొబ్బరి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా తరుక్కుంటే మనకు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా పౌడర్ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఒక 200 గ్రాములు బెల్లం, చక్కెర వాడకూడదు, కంపల్సరీ బెల్లం తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 యాలక బుడ్డలు ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకొని బుడ్డలను దోరగా వేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం పచ్చడికి లేదా ఈ విధంగా ఏదైనా స్వీట్స్ తయారు చేసేటప్పుడు ఈ వేరుశనగ విత్తనాలు ఈ విధంగా రొట్టెల చేసేటువంటి పెన్నం పైన వేయించుకుంటే చాలా బాగా వేగుతాయండి. మామూలు మన కడాయిలో వాటిలో కంటే కూడా ఈ పెన్నం పైన వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. చూడండి, మనం ఇలా పట్టుకొని నలిచినప్పుడు పుట్టు అనేది ఈజీగా రావాలి. అంతవరకు వేయించుకుంటే అవి సరిగ్గా వేగాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని వేసుకుందాం. నేను చూడండి పొట్టుతో పాటు అలాగే వేసేసాను. మీకు పొట్టున ఇష్టం లేకపోతే తీసేసుకొని పౌడర్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి నువ్వులు, నువ్వులను వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి, సన్నగా తురుముకున్నటువంటి బెల్లము, కాస్త యాలక బుడ్డల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా పట్టుకోగానే మనకు ఒక ముద్దలాగా అయితే మనం కరెక్ట్గా మిక్సీ పట్టుకున్నట్టు అనమాట. వీటన్నిటిని కూడా మనము గుడ్డల పొడి వేసినటువంటి బౌల్లోకే వేసుకోవాలి. చూసారు కదా, అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు అన్ని పదార్థాలు కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా చేతితోటి పైకి కిందికి పౌడర్ అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇక్కడ మనం ఏమి ఆయిల్ ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నువ్వులలో, కొబ్బరిలో ఉండేటువంటి ఆయిల్ బాగా పట్టుకుంటుంది, మనము ముద్ద కట్టంగానే ముద్దగలా తయారవుతుంది. వేరే ఆయిల్, నెయ్యి ఇలాంటివి అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. అన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి, ఎందుకంటే బెల్లం అంతటా పట్టుకోవాలి కాబట్టి. చూడండి, ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి. సైజు మీ ఇష్టం అండి, ఏ సైజులు కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పిల్లలకైతే బాగా మనం అలవాటు చేయాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇవి కాస్త ఒగరు ఒగరుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు. అందుకే మనము అలవాటు చేస్తే వాళ్ళు కూడా బాగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా వారం రోజులు వీటిని నిల్వ చేసుకొని పిల్లలకు ఇచ్చేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.